దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలన చేస్తే మనలో చాలామంది ఎంతో కష్టపడుతున్నారు. రాత్రింబవళ్ళు నిద్రను మానుకుని, ఆహారమును మానుకుని ఎంతో ప్రయాసపడుతున్నారు. వారి ఆలోచన ఏంటి? వారు ప్రయాసపడుతున్నారు వారి ప్రయాసకు తగిన ప్రతిఫలము రావాలని. కానీ మనలో అనేకుల దుస్థితి ఎలా ఉందో తెలుసా? పాపం వారి ప్రయాసకు తగిన ప్రతిఫలము కలుగక, వారు పొందిన ప్రయాసంతా కూడా, వారు పడిన కష్టమంతా కూడా వృధాగా మారిపోతుంది. చూడండి, హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము నుండి ఉన్న లేఖనాలను మనము పరిశీలిస్తే, మనలో అనేకులు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండుతుంది, మీరు భోజనమును చేయుచున్నను మీ ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి ప్రయాసపడి జీతము సంపాదించుకొనినను ఆ జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా వృధాగా మారిపోతుంది. చూడండి, ఇలాంటి పరిస్థితులు కలిగిన వారికి ఏమైనా సంతోషం ఉంటుందా? మనలో చాలామంది పరిస్థితి కూడా ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉందగదా. పాపం ఎంతో కష్టపడుతున్నాం, ఎంతో ప్రయాసపడుతున్నాం, రెక్కలు ముక్కలుగా చేసుకుని ఆహార నిశలు శ్రమించి ఎంతగానో ప్రయాసపడుతున్నాం. కానీ చివరిలో మన ప్రయాసంతా కూడా వృధాగా, బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోతుంది. కానీ ఈరోజున ప్రభు మనకిచ్చే వాగ్దానం ఏంటో చెప్పన, మీరు బాధపడకండి, మీరు కలవరపడి కృంగిపోకండి, ఎందుకంటే మీ కన్నీళ్లను చూచిన దేవుడు మీ కష్టాల నుంచి మిమ్మల్ని విడిపించుట కొరకు మీ ప్రయాసమును ఏమాత్రం కూడా వ్యర్థం చేయట్లేదు. అంటే ఈరోజు నుంచి మనం ఏదైతే ప్రయాసపడుతున్నామో దానికి తగిన ప్రతిఫలమును ప్రభు మనకి అనుగ్రహించబోతున్నాడు. మనము ఎంతైతే కష్టపడుతున్నామో దానికి తగినంతగా ఆయన మనకు ఫలమును దయచేయబోతున్నాడు. మరి నిజంగా ఈ వాగ్దానం మన జీవితాలలో ఫలించునట్లుగా మనము చేయవలసింది ఏంటంటే, మొదటిగా మన ప్రభు మనకిచ్చిన మాట ఉందిగా, ప్రియ సహోదరులారా మీ ప్రయాసము వ్యర్థము కాదు. ఈ మాట మనకుంది, ఈ వాగ్దానం మనకుంది కాబట్టి మనము మన ధైర్యాన్ని కోల్పోకుండా స్థిర మనసు కలిగిన వారమై ఎంత మాత్రము కదిలిపోకుండా చెదిరిపోకుండా మన ప్రభువైన యేసయ్య కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిని కలిగి ఉండాలి. ఆసక్తి విషయంలో మనము మాంజులం కాకూడదు. ఎందుకంటే ఒకవేళ ఆన్ స్పాట్లో వెంటనే మన పట్ల కార్యం జరగకపోయినా మన దేవుడు మనలను నిర్లక్ష్యపరిచే దేవుడు కాదు. ఆయన నిశ్చయముగా ఒకనొక దినమందు మన పరిస్థితులన్నిటినీ బాగు చేస్తారు. ఒకవేళ ఆయన బాగు చేసే సమయం ఇదేనేమో, ఒకవేళ మనము స్థిరులుగా లేకపోతే, చెదిరిపోయి ఆయన మార్గం తప్పిపోతే మనం పొందబోయే ఆ మేలులు కోల్పోతామేమో. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన యందు విశ్వాసం ఉంచి స్థిర మనసు, చంచల మనసు దూరపరిచి స్థిర మనసు కలిగిన వారమై ఇక ఎంత మాత్రమును కదిలిపోకుండా స్టెబన్గా ఉండి ఆయన కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిని కలిగి దేవుడు చేసే గొప్ప మేలులు పొందుకుందాం. నేను మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి అయిన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము. మా ప్రయాసము
వ్యర్థము కాదని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతో ధైర్యపరిచారు. మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మనందరినీ ఆశీర్వదించునుగాక.